చూడు కొంగు, ఇది కూడా ఓపెన్ చేయలేదు ఎందుకంటే చాలా బలంగా తింది ఈరోజు. మా బావ అంత బలంగా ఆడుతున్నాడు అన్నమాట ఫుడ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్మేడ్. ఇంకా మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కదా, ఇంతకుముందు వీడియోలో చెప్పాను నెక్స్ట్ వ్లాగ్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తుందని చెప్పి. సో ఇది ఎర్లీ మార్నింగ్ అన్నమాట, మంచు అయితే ఇక్కడ చాలా ఎక్కువగా పడుతుంది. సో ఇక్కడ 7 అయినా సరే మంచు ఇలాగే ఉందన్నమాట. ఇంకా నైట్ అయితే ఫ్యాన్ కూడా వేసుకోకర్లేదు, అంత చల్లగా ఉంటుంది. సో ఇంకా ఆల్రెడీ వింటర్ స్టార్ట్ అయింది కానీ మాకు అంత చల్లలేదు, కానీ అమ్మవారి ఇంటి దగ్గర చలి బాగా ఎక్కువగా ఉందన్నమాట. ఇంకా రొటీన్ మార్నింగ్ అయినా అది గ్రీన్ టీతో స్టార్ట్ అవుతుంది కదా, నేను ఇంటి దగ్గర అయితే గ్రీన్ టీ బ్యాగ్స్ వేసేసుకుంటాను. ఇక్కడ గ్రీన్ టీ లీవ్స్ ఉన్నాయన్నమాట, సో అవి అమ్మకి నాకు చెల్లికి పెడుతున్నాను అన్నమాట గ్రీన్ టీ. ఇక్కడ నేను కొంచెం స్ట్రాంగ్గా పెట్టేశాను గ్రీన్ టీ, ఎందుకంటే లీవ్స్ జస్ట్ ఒక 3-4 వేస్తే సరిపోద్ది. నేను నాకు బ్యాగ్స్ అలవాటు కాబట్టి కొంచెం ఎక్కువ పడిపోయినాయి అన్నమాట వేస్తుంటే, సో కొంచెం స్ట్రాంగ్గా అయిపోయింది టీ. ఇంకా పక్కన చూపించింది ఒరిజినల్ తేనె అన్నమాట, తీసుకొస్తారు కదా పుట్ట తేనె అని చెప్పి అమ్ముతూ ఉంటారు, సో అది తీసుకున్నారండి డాడీ. సో అదే వేస్తున్నాను నేను ఇంటి దగ్గర అయితే నార్మల్గా తాగేస్తాను. ఇంక ఇక్కడ తేనె ఉందని చెప్పి అది కూడా కొంచెం యాడ్ చేశాను. ఇంకా ఈ తేనె అయితే నేను వచ్చేటప్పుడు తీసుకొచ్చేస్తానమాట ఇంటికి వచ్చినప్పుడు. తర్వాత కొంచెం లెమన్ కూడా స్వీట్ చేశాను, మార్నింగ్ లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. నేను యాడ్ చేసుకోను కానీ ఇప్పుడు యాడ్ చేశాను అన్నమాట, మా ముగ్గురికి పెట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం లెమన్ కూడా యాడ్ చేసి అప్పుడు మిక్స్ చేసుకున్నాను. ఇంకా ఒరిజినల్ హనీకి మనం బయట కొనే హనీకి డిఫరెన్స్ చాలా ఉంటుంది, మ్యాక్సిమం ఒరిజినల్ హనీతోటే మనం తీసుకుంటే బెటర్ కదా, కానీ మనకి ఇప్పుడు చాలా తక్కువగా దొరుకుతుంది, అక్కడో ఒక చోట దొరుకుతుంది కదా, సో ఎలాగో ఉంది కదా అని చెప్పి అమ్మ నన్ను తీసుకెళ్ళమని చెప్పారు. సో నేను వచ్చినప్పుడు తీసుకొచ్చేస్తా. ఇంకా పిల్లల కోసం అయితే ఇక్కడ దోశలు వేస్తున్నాను, గారెలు వేయాలి. గారెలకైతే ఇంకా కొంచెం టైం పడుతుంది కాబట్టి పిల్లలకి కొంచెం త్వరగా ఆకలేస్తుంది కదా, అందుకని చెప్పి వాళ్ళ కోసం అని చెప్పి ఇక్కడ దోశలు వేసేస్తున్నాను. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి అల్లం చట్నీ చేస్తున్నాం. ఇంకా పిల్లల కోసం అయితే బొంబాయి చట్నీ చేశాను. ఇంకా ఇక్కడైతే ఆద్య ఏం చూపిస్తుందంటే అమ్మ బయట స్నానానికి అని చెప్పి వేడి నీళ్ళు పెట్టారనమాట, అటువైపు ఇంకొక పొయ్యి కనిపిస్తుందంట, అక్కడ ఒక పొయ్యి ఉంది నడమ్మ వెళ్దాం అంటుంది. ఇంకా అప్పుడప్పుడే కొంచెం కొంచెం ఎండ వస్తుందన్నమాట. కాకరకాయలు అమ్మ కట్ చేస్తున్నారు, ఇంకా రెండే ఉన్నాయి అని చెప్పి మొన్నే కదా కట్ చేసాము, ఇంకా రెండే ఉన్నాయి. ఇంకా చిక్కుడుకాయ చెట్టు అయితే మొన్న చూపించాను కానీ వీడియోలో అంత క్లారిటీ కనిపించలేదు అప్పుడు. ఇది మార్నింగ్ కాబట్టి చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా, గ్రీన్ గ్రీన్గా భలే ఉంది, మొక్కలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా ఆద్య అయితే కాకరకాయలు పట్టుకుని అటు ఇటు తిరుగుతుంది, అమ్మమ్మ ఇచ్చింది ఇంటికి తీసుకెళ్దామని చెప్పి. ఇంకా ఆ తర్వాత ఇక్కడైతే చెల్లి మోడల్ జడ వేసింది అనమాట నాకు. మ్యాక్సిమం మనకు మనం వేసుకోవాలంటే చాలా కష్టం కదా జడ మోడల్గా వేసుకోవడం, సో చెల్లి అయితే నేను వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ఉంటే వేస్తుంది అనమాట నాకు. సో ఈ హెయిర్ స్టైల్ వేసింది, బాగానే ఉంది. నేను వెళ్ళినప్పుడు నాకు వేస్తూ ఉంటుంది, ఇంకెవరికైనా వేస్తుంది, ఎవరికి వాళ్ళు వేసుకోవడం రాదు కాబట్టి వచ్చినప్పుడు ఎవరికైనా వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అలా వేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నవి అయితే బ్లాక్ బీట్స్ వచ్చేసినాయి అనమాట, ఇవి 3 ఏమో కొంచెం షార్ట్గా ఉన్నాయి, ఒకటేమో లాంగ్ది. అవి తర్వాత నేను వేసుకొని చూపిస్తానులేండి మీకు. ఇంక ఇక్కడైతే అన్బాక్సింగ్ ఏంటంటే వడా మేకర్, ఇంకా కొబ్బరి తురుముకునేది, ఈ రెండు ఆన్లైన్లో తీసుకున్నవే, ఇవి చూపిస్తున్నాను మీకు, ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవడానికి ఉంటుందన్నమాట, ఆల్రెడీ చూసే ఉంటారు ఇవి. ఇది కొబ్బరి తురుముకోవడానికి డైరెక్ట్గా అదొకటే కదండి, ఇంకొక మిషన్ కూడా ఉంది, అది తర్వాత చూపిస్తాను. ఇది వడా మేకర్ అనమాట. మనం గారెలు కొంతమందికి వేయడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా, సో ఆయిల్ చేమి పడుతుందని కొంతమంది భయపడుతూ ఉంటారు, అలా కాకుండా గారెలను చక్కగా రౌండ్గా పెర్ఫెక్ట్గా వేసుకోవడానికి బాగుంటుందన్నమాట ఇది వడా మేకరు. సో అదే చెల్లి చూపిస్తుంది ఇలా చూపించాలని చెప్పి, నేను చూడలేదు రివ్యూ, అది చెల్లి చూస్తుందని టీవీలో, సో చూపిస్తుంది అనమాట. సో ఇలా ప్రెస్ చేస్తే మనకి
కూడా పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చేస్తుంది అనమాట. ఆయిల్లోకి వేసేసుకోవచ్చు డైరెక్ట్గా, లోపల పిండి వేసేసి. ఇంకా ఇదైతే కొబ్బరి తురుముకునేది అనమాట. కొబ్బరి తురుముకునేది ముందు ఓపెన్ చేసి చూపించాను కదా, అది ఇక్కడ హోల్ ఇచ్చారు చిన్నది. ఇటువైపు నుంచి పెడితే అటువైపు వస్తుంది, తర్వాత అక్కడ మనకి బిగించుకోవడానికి ఇచ్చారనమాట. మీకు పెట్టి చూపిస్తున్నాను. ఇటువైపు వచ్చిన తర్వాత మనం ఫిట్ చేసుకోవాలి. ఇటువరకు అంటే మనకి కత్తిపీట ఎలా ఉంటుందో అలా ఉండి దానికి వచ్చేది కదా కొబ్బరి తురుముకునేది. పాత రోజుల్లో కింద కూర్చొని తురుముకోవడం అలా ఉండేది. ఇది అలా కాకుండా ఈజీగా మనం నించుని ఎప్పుడు కావాలంటప్పుడు పెట్టుకొని ఈజీగా తురిమేసుకోవచ్చు అనమాట టేబుల్ మీద. సో అది కొబ్బరి తురుముకునే మిషన్ అనమాట. సో ఇది అన్బాక్సింగ్ వడ మేకర్, ఇంకా కొబ్బరి తురుముకునే మిషన్ అనమాట. ఇంకా ఇప్పుడు ఇంకా తీసుకున్నాం కదా బ్లాక్ బూట్స్ అని చెప్పి, అవి వేసుకొని చూపిస్తున్నాను. వెనకాల నుంచి చేయలు చెప్తుంది అనమాట, నన్ను ఏడిపిస్తూ ఉంది. సో అది డైరెక్ట్ వాయిస్ పెడతాను, చూసేయండి వీడియో. మా యొక్క కొంగు కూడా తీయలేకపోతుంది చూడండి, అంత బలంగా తింటుంది. సో నైస్ కదా సిస్టర్, డ్రెస్ మీద చాలా సింపుల్గా ఉంది కదా. గోల్డ్లో కూడా ఉంది. నువ్వు వాయిస్ పక్కన నేను ఇచ్చేస్తున్నానుగా, పెట్టేస్తాను అనమాట. చూడండి మా అక్క అద్దంలో చూసుకుని ఎంత మురిసిపోతుందో, గోల్డ్ గోల్డ్ వేసుకొని గోల్డ్ లాగా మురిసిపోతుంది అనమాట. ఇంకోటి ఓపెన్ చేస్తుంది. నేను ఇంకో వాయిస్ ఇదే పెట్టేద్దాను. అది చూడు కొంకు, ఇది కూడా ఓపెన్ చేయలేదు ఎందుకంటే చాలా బలంగా తింది ఈరోజు. మా బావ అంత బలంగా ఆడుతున్నాడు అనమాట ఫుడ్. అదిగో ఎంత పై, అది ఏంగా పీగేస్తుంది, అది ఏదో రాయలేక. కొంకు ఇలా పై నుంచి తీయాలక్క, నోటితో తెస్తే కూడా వస్తుంది. బలం లేని వాళ్ళు అలా నోటితో కూడా తీసుకోవచ్చు. ఓకే కాకపోతే కొంచెం లైన్ ఒక లైనే కాబట్టి డెలికేట్ కొంటే చాలా జాగ్రత్తగా వేసుకొని జాగ్రత్తగా తీసుకోవాలి. మరీ సింపుల్గా ఉంది డ్రెస్ మీద, అంతే సింపుల్గా ఉండాలి. ఓకే ఓకే ఓపెన్ చేస్తుంది. దాని కొంకు కూడా తీయలేదు చూడండి, మనం గెస్ చేద్దాం. నేను ఈజీగా తీసేస్తాను కొంకు, డెలికేట్గా ఉంది చాలా డెలికేట్గా ఉందంట కొంకు, చాలా ఈజీగా తీస్తుంది. సింపుల్ లాక్ కిట్ అనమాట, బాగుంది కదా లాక్ కిట్. కొంచెం లాంగ్గా ఉంది ఇది, ఈ శారీ మీద కూడా బాగానే ఉంటుంది. కనిపిస్తుంది, ఓన్లీ నేను మెడ మాత్రమే తెస్తున్నాను కదా, నిన్ను కాదు. ఓకే ఇంకో మా అక్క షార్ట్గా ఉండడం వల్ల ఎగురు మరీ చూసుకుంటుంది చూడండి. అర్థం ఎక్కడ ఉంది ఆకాశంలో, నేను ఇక్కడ ఉన్నాను. ఓకే అసలైన హారం వేసుకోండి అక్కగారు, దీనికి అయితే కొంగు తీయక్కల మా అక్క ఈజీగా వేసేసుకుంటుంది. ఇదిగో పైన నుంచి వేసేసుకుంటుంది. దీది అయితే శారీ మీద చాలా బాగుంటుంది, అచ్చం గోల్లా ఉంది కదండి. అదిగో కొంచెం దగ్గరికి వెళ్తే ఎత్తున్నాను చూడండి. ఓకే తీసావా? తీసాను. ఇప్పుడు మొత్తం అన్నీ వేసుకుంటుంది ఒకేసారి చూడండి. ఒకసారి వేసుకుంటే చూడండి సెట్, స్టెప్ బై స్టెప్ వేసుకుంటుంది. ఆ కొంగులు తీలేక వేసుకొని అంటుంది కానీ వేసుకుంటుంది. అన్ని సెట్ అని చూపించాలి కదా, నువ్వు ఒకటి వేసుకుంటే తెలుస్తుంది.
ఎన్నెలా చూపించారా ఇందులో కూడా కొంకు తీయడం కూడా రాదు ఇంకా చేస్తున్నా చాలా బలంగా తింటుందని రావాలే కొంగు తీయడం కాదు నోటితో తీయమంటే మళ్ళీ మర్చిపోయింది పైకి బాగా పైకి ఓకే చూసారు కదా వీడియోలో మాట్లాడేది మా చెల్లెలు అన్నమాట సో అందుకనే ఇంకా వీడియోని వాయిస్ ఇంకా మ్యూట్ చేయలేదు అలా ఉంచేసాను నేను ఇంకా ఇంకా మధ్యాహ్నం అయితే చికెన్ దమ్ బిర్యానీ చేసాము తర్వాత ఇంకా ఈవినింగ్ సరదాగా పిల్లల్ని అలా ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళాం అనమాట ఇక్కడ భరత్ ఆద్య ఎంజాయ్ చేస్తున్నారు బయట ఎంట్రన్స్లో అనమాట ఇది ఇంకా లోపలికి వెళ్తే స్టార్టింగ్లోనే ఇంకా అన్ని లేడీస్కి కావాల్సినవన్నీ ఉన్నాయన్నమాట మ్యాక్సిమం మెంబర్స్ ఈ షాప్ దగ్గర స్టక్ అయిపోయారు మేమే స్టార్టింగ్లో వెళ్ళినట్టున్నాము ఇంకా అప్పుడే స్టార్ట్ అయిందిలేండి అది ఈవినింగ్ కదా మేము ఎలాగో కొంచెం చల్లగా ఉంటుంది కదా వెదరు కొంచెం చలి ఎక్కువగా ఉంటుంది అమ్మవారింటి దగ్గర కూడా అని చెప్పి ఇంకా ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా వచ్చేద్దామని చెప్పి ఎర్లీగానే వెళ్ళాంలేండి ఇక్కడైతే ఇంకా స్టార్టింగ్లోనే ఇక్కడే ఆగాము ఇవి తీసుకుందామని చెప్పి ఇక్కడ బుట్టలు అయితే చాలా బాగున్నాయండి మొత్తం అన్నీ తీసుకోవాలా అన్నట్టుగా ఉన్నాయి చాలా బాగున్నాయి నిజంగా కలర్స్ అయితే చాలా ఉన్నాయి చూసారు కదా ఇలా కనిపిస్తున్నాయి కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా బాగున్నాయి అసలు ఒక్కొక్క పెయిర్ 180 రూపీస్ అంటండి మాకు మతిపోయింది అనమాట ఒక్క పెయిరే 180యా అని అనుకున్నాము కానీ చాలా బాగున్నాయి కొంచెం ఎక్స్ట్రానే ఛార్జ్ చేస్తారు కదా ఇలాంటి చోట్ల బయట అయితే నాకు తెలిసి అంత ఉండదు 100 అలా ఉంటుంది అనుకుంటున్నాను ఇక్కడ ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా వేసుకుంటారు కాబట్టి ఏది చూసినా ఇంకా కాస్ట్ అలాగే ఉంది సో ఇంకా పిల్లలకి సంబంధించిన బొమ్మలు ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడ మా వాళ్ళు ఆగిపోయారనమాట బెలూన్స్ ఊతున్నారు కదా అవి చూసి ఇంకా కాసేపు ఊతారు అలాగో పడేస్తారు ఎక్కడికి వెళ్ళినా మా వాళ్ళు బెలూన్స్ ఊదే తీసుకుంటారు మ్యాక్సిమము ఇంకా ఇక్కడైతే కొంచెం ఏదో కొంచెం ఇంట్రెస్ట్గా గేమ్ ఆడదాము అప్పుడప్పుడు లక్ని టెస్ట్ చేసుకుంటూ ఉండాలి కదా సో ఇక్కడ ఏదో బాల్ గేమ్ పెట్టారు అది ఆడదామని చెప్పి ఆడుతున్నాను అనమాట ఇక్కడ బాల్ నెంబర్స్ పెట్టారనమాట ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ దగ్గర ఉన్నది గిఫ్ట్ ఇస్తారంట వెనకాల ఉన్నాయండి టెడ్డీస్ ఇంకా చాలా పెట్టారు అవి ఇస్తారనమాట మొత్తం 6 బాల్స్ ఇచ్చారు 6 బాల్స్ ఇందులో వేస్తే మొత్తం అన్ని నెంబర్స్ టోటల్ కౌంట్ చేసి ఎంత నెంబర్ వస్తే ఆ నెంబర్కి ఇస్తారనమాట ఇంకా నాకు వచ్చింది 20 అనమాట ఇంకా 20లో మనకు వచ్చిన గిఫ్ట్స్ ఏంటో చూద్దరు కానీ సో మొత్తానికి అయితే గేమ్ ఆడాను అనమాట ఏదో ఒకటి ఆడాలి కదా అప్పుడప్పుడు మనకి ఇలాంటి ఎగ్జిబిషన్స్లోనే గేమ్స్ అవి కనిపిస్తూ ఉంటాయి మిగిలిన టైంలో పెద్ద కనిపించు ఇంకా మనకు వచ్చిన గిఫ్ట్ ఏంటో చూసారు కదా క్లిప్స్ అనమాట బట్టలు పెట్టుకునేవి సో ఏదో ఒకటి వచ్చింది అంతే ఏది రాకుండా లేదు కాబట్టి కొంచెం సాటిస్ఫై అంతే ఏదో సరదాగా ఆడాము గేమ్ ఇంకా ఇక్కడ పిల్లల కోసం అయితే చాలానే ఉన్నాయిలేండి ఇక్కడ అన్నీ 2 మచ్ ఆఫ్ కాస్ట్ ఉన్నాయి కానీ పిల్లలు అడిగారు కాబట్టి కార్ ఎక్కించామన్నమాట కానీ ఒక 2-3 రౌండ్స్ కూడా వేయలేదు వాళ్ళు తీసుకున్న దానికి మా వల్ల అయితే అసలు సాటిస్ఫై అవ్వలేదు మ్యాక్సిమం పిల్లలు ఎక్కుతానంటారు కదా కార్ అయితే కొంచెం కూర్చోడానికి వాళ్ళు డ్రైవ్ చేసినట్టు అలా ఉంటుంది మిగిలినవి అయితే మా వాడు కొంచెం భయపడాడు పక్కన ఏరోప్లేన్ అని చూడండి అది పైనుంచి వస్తుంది అనమాట ఫస్ట్ అదే ఎక్కుతానన్నాడు తర్వాత భయపడ్డాడు అనమాట ఇదేమో ఇంకా ట్రైన్ ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఇన్ని చాక్లెట్స్ని చూసి నేను ఏదో చాక్లెట్ పాన్ ఏమైనా ఉందేమో అని డిఫరెంట్గా ట్రై చేద్దామని అడిగాను అనమాట కానీ ఇది చాక్లెట్ పాన్ ఏమి చేయరంట అది జస్ట్ అలా డెకరేషన్ కోసం పెట్టారంట నేనేమో ఏదైనా చాక్లెట్ పాన్ ఉందా అండి డిఫరెంట్గా చేస్తారా అని అడిగాను వెళ్ళి ఇంతకీ ఆ చాక్లెట్స్ పిల్లల కోసం అలా అట్రాక్షన్ కోసం పెట్టారంట అంతే అవి కూడా అమ్మడానికి చాక్లెట్ పాన్ అయితే ఏమీ లేదంట ఇక్కడ చేస్తుంది స్వీట్ పాన్ అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ 2D ఫ్రూటీ ఉంటాయి కదా అవి వేసారనమాట తర్వాత దాన్ని ఫోల్డ్ చేశారు దానిపైన మళ్ళీ ఇంకొక ఆకు ఇక్కడ ఏంటంటే ఫోల్డింగే ఏమైనా డిఫరెంట్గా చేస్తారనమాట కిల్లీ షేప్లో ఏదైనా మనకి రాంది అయితే కొంచెం చూడాలి అనిపిస్తుంది కదా కొత్తగా అందుకని చెప్పి నేను వీడియో తీశాను అనమాట ఇక్కడ చిన్న లవంగ మొగ్గ పెట్టారు ఆయన ఆ షేపే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అది మనకు రాదు కాబట్టి చూస్తాం తర్వాత దానికి ఒక చెర్రీ పెట్టి దానిపైన ఇది స్వీట్ పాన్ కాబట్టి ఇక్కడ స్వీట్కి ఏదో జెల్ ఉంది సో ఆ జెల్ వేసారనమాట
అదేదో తయారు చేసారు తెలియదు కానీ స్వీట్ పాన్ అంటున్నారు కదా, ఏదో హల్వాలా ఉందన్నమాట చూడడానికి. చూసారు కదా ఇదే గ్రీన్ కలర్లో ఉందా రెడ్ కలర్లో ఉంది, ఏదో జామ్లా ఉంది చూడడానికి. సో అది వేశారు. దానిపైన ఇంకొంచెం డెకరేషన్ చేశారులేండి, ఏదో కొంచెం డిఫరెంట్గా చేస్తారేమో ఇక్కడ కిల్లి అని చెప్పి అక్కడికి వెళ్ళి వీడియో తీశాను అనమాట. సో అలా పైన ఏదో చల్లేసి ఇచ్చేసారనమాట. ఇది 30 రూపీస్ ఎంతో చెప్పారు. ఇంకా ఆ తర్వాత ఇంకా పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ ఇంకా అలా వచ్చాము. ఇక్కడేమో స్మోక్ బిస్కెట్స్ అంట, అది కూడా పెట్టారు ఈసారి. ఇంకా లాస్ట్ టైం కూడా మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము, ప్లేస్ చేంజ్ అయింది అంతే. ఇక్కడేమో ఈ పప్పీస్ చూడండి, ఏదో రియల్ పప్పీస్లా కనబడుతుంది చూడడానికి. ఇంక ఇక్కడ ఫుడ్ కోసం అని చెప్పి ఫుడ్ కోర్ట్ ఉందన్నమాట. మ్యాక్సిమం ఇవన్నీ చూసిన తర్వాత తలసిపోతాం కాబట్టి ఏదో ఒకటి తినాలి కాబట్టి ఇంకా మేము ఇక్కడ మంచూరియన్ ఇంకా నూడిల్స్ తీసుకున్నాం అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక్కడే ఇలా అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ డే ఇంటికి వచ్చేసాము. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ సింబల్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బెల్ సింబల్ క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా ఆ నోటిఫికేషన్స్ అన్నీ వెంటనే మీ వరకు వస్తాయి. ఇంకా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేయండి. మా ప్రీవియస్ వీడియోస్ను కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అవి కూడా ఒకసారి చూసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ సంధ్యా హోమ్మేడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.